ఈ విధంగా ఉండడానికి ఓపెన్ గా మీ సలహాలు సూచనలు స్వీకరిస్తాం. త్వరలో అవసరమైతే ఏ విధంగా ముందుకు పోవాలన్నా కూడా మేము దాని మీద మార్గదర్శకాలు ఇచ్చే ముందు అన్నిటిని కూడా సమీక్షించుకొని వెంటనే ఇస్తాం. నిధుల కొరత లేదు, మీకే అనుమానం అవసరం లే, ఇది మా బాధ్యత, మా మాట, మా పార్టీ కమిట్మెంట్. నిన్న మేము ముందడుగు వేసినాం, దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత మేము విద్యార్థి సంఘాల నుంచి. ఆనాడు మురళీధరరావు కమిషన్ 1986లో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభించినటువంటి ఉద్యమంలో ఈరోజు 2014 ఫిబ్రవరి 18 రేపటికి 10 సంవత్సరాలు పూర్తి అయినాడు తెలంగాణ బిల్లు ఆమోదించే దాంట్లో మేము ఉన్నాం. ఆనాడు ఆ విధంగా అయితే మా యొక్క చరిత్రలో దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్ తెలంగాణ సాధనలో భాగస్వామ్యమైనమో ఈరోజు మళ్లీ శాసనసభ్యుడిగా 1931లో చేపట్టిన అంశం మళ్లీ 2011లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేపట్టిన విధంగా తిరిగి దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా దేశం మొత్తం ప్రతి రాష్ట్రం రోల్ మోడల్ గా తీసుకునే విధంగా మిగతా వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ జీవోస్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి రకరకాలుగా చేసినారు, కానీ ఒక్క సభలో పెట్టి తీర్మానం చేసి ఇంత పకడ్బందీగా ఎవరు చేయలే. ఈవెన్ 2011 సెన్సెస్ కూడా చట్టం చేయలే, అది కూడా ఒక ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఎవరికి ఆందోళన అవసరం లేదు. ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో నిన్న ఫిబ్రవరి 16 నాడు మరొక చరిత్రాత్మక ఘట్టంలో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి ఒక అవకాశం నాకు దొరకడం ఇది ధన్యునిగా భావిస్తాను. ఇది పూర్తి స్థాయిలో మా గౌరవ సహచార సభ్యులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం, మా పార్టీ నాయకత్వం అందరూ కూడా అన్ని రకాలుగా సహకారం ఇచ్చినారు. తప్పకుండా మరి భవిష్యత్తు లోపల ఎక్కడ కూడా ఈ యొక్క సమగ్ర సర్వేకి సంబంధించి ఇబ్బందులు లేకుండా తీసుకుపోయే కార్యక్రమం చేస్తుంది. ఇందులో మేధావులు కావచ్చు, ఎవరైనా సరే అన్ని సలహా సూచనలు చెప్పమని సందర్భంగా కోరుతూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అమలు చేసి చూపెట్టినాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటిది నా డిపార్ట్మెంట్. ఇలా మళ్లీ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం అనేది ఈ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారిగా తప్పకుండా దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమలు చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ బిడ్డగా బీసీ సంక్షేమ